అన్ని జిల్లాల ప్రజల ఆదరాభిమానాలతోనే తాను ఈ స్థాయికి వచ్చానని అందరూ ఆశీర్వదించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవీ ప్రసాద్ కోరారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, నాకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమంలో నేను చేసిన కృషి అందరికీ తెలుసని, అందరూ ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా కోరుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జేఏసీ చైర్మన్తో సహా ఇందులో పాల్గొనడం జరిగింది. రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్లు కూడా మరి ర్యాలీలో పాల్గొని, అంటే మూడు జిల్లాలకు సంబంధించినటువంటి జేఏసీ సహకారంతో ఇలా జేఏసీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా, ఎందుకంటే జేఏసీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపును తూచా అమలు చేసింది ఉద్యోగ సంఘాలు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి మా జేఏసీ ఆశీర్వాదంతో మరి ఈరోజు టీఆర్ఎస్ మరి అధినేత కేసీఆర్ గారు మా మీద ఉన్నటువంటి నమ్మకంతో, ఎందుకంటే గత దశాబ్ద కాలంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యోగులకి పునర్నిర్మాణంలో కీలక భూమిక పోషించాలి, నిబద్ధత కలిగినటువంటి నాయకులు రాజకీయాల్లోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశించినటువంటి రీతిలో ఈరోజు మాకు ఇవ్వడం శాసనమండలి సభ్యునిగా, ఎందుకంటే అది పెద్దల సభ, ఆ పెద్దల సభలో ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు వినిపించేటువంటి నీలాంటి మరి ఉద్యోగి కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుకోవడం పట్ల నేను వారికి చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా కాలంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళం. మేము ప్రజల దగ్గరికి పోయినప్పుడు, సంఘాల దగ్గరికి పోయినప్పుడు, అనేక వర్గాల దగ్గరికి పోయినప్పుడు, రకరకాలుగా మేము ప్రభుత్వానికి సంబంధించినటువంటి, ఈ ప్రభుత్వం వస్తే ఈ సమస్యలు పరిష్కరిస్తాం, ఈ ప్రభుత్వం వస్తే మీ సమస్యను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోతామని అనేక హామీలని